కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బొర్ర రాధిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూతన పార్టీ బాలకోటేశ్వరరావు పాల్గొని బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండపల్లి 20 సంవత్సరాల నాడు మెయిన్ బజార్ ఎలా ఉందో ఈ రోజు కూడా పెద్ద మార్పేం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ మనం కొండపల్లి నుంచి ఏలపూలకి వెళ్ళే రోడ్లు కానీ ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అట్లాగే ఫిల్టర్ వాటర్ అనేది ఇంటింటికి కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. సిమెంట్ రోడ్లు వేస్తుంది ఎక్కడా కూడా కనెక్టివిటీ కరెక్ట్గా లేదు. మరి అట్లాగే కొన్ని రోడ్లు అసంపూర్తిగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కిల్లా రోడ్లు కానీ అదే రకంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కొండపల్లి మీద దృష్టి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ శాతవాహన ఎక్స్ప్రెస్ ఆగే విషయం కానీ శాటిలైట్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కానీ ఇవాళ సరైన ప్రణాళికలు లేకపోవడం ఇక్కడ ప్రాతినిధ్యం వహించేవారు శ్రద్ధ చూపకపోవడం కూడా ఈరోజు ఇక్కడ స్టేషన్ కింద అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొండపల్లి రైల్వే స్టేషన్ విషయంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి బోర్డు దృష్టికి 2 నెలల క్రితం మేము అందరం దాన్ని తీసుకెళ్ళడం అయితే 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 అయ